హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎనఎస్ ఆర్గానిక్ ఫుడ్ ఈరోజు మైదాపిండితో బిస్కెట్స్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఒక కప్పు వరకు మైదాపిండిని తీసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్స్ వరకు బొంబాయి రవ్వని కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ శనగపిండిని కూడా రెండు స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను అలాగే బేకింగ్ పౌడర్ని కూడా హాఫ్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను నెక్స్ట్ యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసేసాను వీటన్నిటిని ఈవెన్గా కలిపేసుకుందామండి ఇలా కలిపేసిన తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేద్దామండి నెక్స్ట్ చూడండి మరో బౌల్ తీసుకున్నాను చూడండి ఈ బౌల్లోకి పావు కప్పు వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను అలాగే హాఫ్ కప్పు వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను వీటిని మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు ఇలా కలుపుకోవాలండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవడం వల్ల బిస్కెట్స్ మంచి ప్లఫీగా వస్తాయండి నెక్స్ట్ ముందుగా తీసుకున్న మైదాలోకి ఈ షుగర్ క్రీమ్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈవెన్గా కలిపేసుకోవాలి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదండీ ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేస్తున్నాను చూడండి మరో టూ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసి మరోసారి ఈవెన్గా కలిపేసుకోవాలి మరీ గట్టిగా ఉన్న బిస్కెట్స్ పగిలిపోతాయండి అందుకని చెప్పేసి కొంచెం నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇలా కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేస్తూ మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి చూడండి ఇలా వస్తే సరిపోతుందండి నెక్స్ట్ ఒక చిన్న ఇలాంటి ప్లేట్ని తీసుకొని కొంచెం నెయ్యిని గ్రీస్ చేశాను నెక్స్ట్ కుక్క బాల్ని తీసుకొని ఇలా రౌండ్గా చేసేసి మధ్యలో కొంచెం ప్రెస్ చేస్తున్నానండి ఇలా అన్ని బిస్కెట్స్ని కూడా వన్ బై వన్ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని ఎంతో ఈజీగా కుక్కర్లోనే బేక్ చేసుకోవచ్చండి చూడండి నేనైతే ఈ ప్లేట్కి సరిపోయిన బిస్కెట్స్ని ప్రిపేర్ చేశాను ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత వీటిని ఒక చాకు తీసుకొని మధ్యలో కొంచెం అలా ఘాటు పెడుతున్నానండి ఎందుకంటే అక్కడ కొంచెం డ్రైనర్స్ని యాడ్ చేద్దామని చెప్పేసి అలా చేశాను నేనైతే పిస్తాని యాడ్ చేస్తున్నాను ఈ బిస్కెట్స్ని బేక్ చేయడానికి ముందుగానే ఒక కుక్కర్ని తీసుకొని పది నిమిషాల వరకు వేడి చేశానండి ఈ కుక్కర్లోకి సాల్ట్ని యాడ్ చేసి ఒక స్టాండ్ని పెట్టేశాను కుక్కర్ వేడైన తర్వాత ఇలా ప్లేట్ని పెట్టేస్తున్నాను నెక్స్ట్ కుక్కర్కి విజిల్ని తీసేసి ఇలా పైన మూతను కూడా పెట్టేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత చెక్ చేద్దామండి చూడండి బిస్కెట్స్ అయితే మంచిగా బేక్ అవుతున్నాయండి మంచి ఫ్లఫీనెస్ అయితే వచ్చింది కదా కొంచెం కలర్ మారడం కోసం మరో పది నిమిషాల వరకు మూతను పెట్టేసి బేక్ చేసుకోవాలి మరో పది నిమిషాలు బేక్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతును ఓపెన్ చేస్తున్నానండి బిస్కెట్స్ అయితే మంచి ఫ్లఫీనెస్తో పాటు కలర్ చేంజ్ అయ్యాయండి ఈ కలర్ వరకు బేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే నెక్స్ట్ రిమైనింగ్ ఉన్న పిండిని కూడా ఇలా ప్రిపేర్ చేసేసి మరో ప్లేట్ని యాడ్ చేస్తున్నాను ఇలా కుక్కర్లో బిస్కెట్స్ అనేవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ట్వంటీ మినిట్స్లో ఈ బిస్కెట్స్ ప్రిపేర్ అయిపోతాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి ఈ బిస్కెట్స్ని పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్తో కనుక బిస్కెట్స్ ప్రిపేర్ చేస్తే చాలా సాఫ్ట్గా అలాగే ఫ్లఫీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇవి కూడా బేక్ అయిపోయానండి వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను ఇలా వన్ బై వన్ ఎన్ని బిస్కెట్స్ ఉంటే అన్ని అన్నిటినీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటన్నిటినీ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూసారు కదండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్